ప్రాజెక్టులపై చర్చ పెడితే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని విమర్శించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మేడిగడ్డ పేరుతో అంతా అవినీతి చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం 100 కోట్ల దోపిడీకి బలైందన్నారు. అన్నారం సుందిళ్ల సున్నమయ్యంటూ తెలిపారు. ప్రాజెక్టులపై సలహాలు ఇవ్వాలనుకుంటే కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీకొచ్చి కేసీఆర్ చర్చలో పాల్గొనాలంటూ కోరారు. కేసీఆర్ సూచనలు గౌరవిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి అన్నారం సుందిళ్ల బ్యారేజ్లో నీళ్లు నింపితే పెను ప్రమాదమన్నారు. దగ్గరే ఉన్న అసెంబ్లీకి రాలేదు కానీ నల్లగొండ సభకు వెళతారంటూ సెటైర్లు వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1 కోటి ఎకరాలకు నీళ్లిచ్చామని కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్పారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేవలం 19,63,000 ఎకరాల ఆయకట్టును మాత్రమే ప్రతిపాదించారని అన్నారు. కేవలం ఇప్పటి వరకు 98,000 ఎకరాలకు మాత్రమే నీరిచ్చారన్నారు. ఈ ప్రాజెక్టుపై 94,000 కోట్లు ఖర్చు చేశారని, ప్రాజెక్టు మొత్తం పూర్తయితే 13,00,000 ఎకరాలకు మాత్రమే నీళ్లు అందుతాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ బిల్లులే ప్రతి ఏడాది 10,500 కోట్లు అవుతున్నాయని సీఎం రేవంత్ అన్నారు. కాళేశ్వరం పూర్తి కావడానికి మొత్తం 2,50,000 కోట్లు కావాలన్నారు. ఏడాదికి బిల్లులు వడ్డీలు కలిపి 25,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు సీఎం. మేడిగడ్డ ప్రాజెక్టు అక్కరకు రాకుండా పోయిందని అన్నారం సుందిళ్ల బ్యారేజీల పరిస్థితి అంతంత మాత్రమే అన్నారు సీఎం. 2020లోనే నాణ్యత లోపం గుర్తించి లేఖ రాసినా పట్టించుకోలేదంటూ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మేడిగడ్డ అన్నారం సుందిళ్లలో ఒకే తరహా టెక్నాలజీతో నిర్మాణం అయ్యాయని, ఇందులో నీరు నింపితే మరిన్ని సమస్యలు బయటకొచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాళేశ్వరం ద్వారా 5 ఏళ్లలో 162 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేశారని అధికారులు వివరించారు. గత ఏడాది కేవలం 8 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేశారని చెప్పారు. మీరు నల్గొండకెళ్లి గక్కడేదో సభ పెట్టి దిక్కుమాలిన మాటలు మాట్లాడే కంటే శాసనసభ జరుగుతుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు, 20 ఏళ్ల నుంచి తెలంగాణ కోసం కొట్లాడినని చెప్పుకునే మీరు సభకి ఎందుకు రావడం లేదు? మీరు ఈ లోపాలలో, కాళేశ్వరంలో జరిగిన అవినీతిలో మీకు భాగస్వామ్యం లేకపోతే మీరు ఎందుకు భయపడుతున్నారు కాళేశ్వరం రావడానికి? మీరెందుకు చర్చకు రావడం లేదు? మీరు ఏం మాట్లాడుతున్నారు అక్కడ? ఓ 4-5 పిల్లర్లు కూలినాయి, కూల్తెం పెద్ద తప్ప. అయ్యా నీకేది తప్పు కాదు, ఎందుకనంటే తప్పులకు పాల్పడ్డదే నువ్వు. నీకు నువ్వే తప్పు జరిగిందా, నీకు నువ్వే శిక్ష విధించుకునేటంత నిజాయితీ పరుడు అని మన తెలంగాణ సమాజం భావిస్తుంది అనుకుంటున్నారా? మీ దోపిడీకి మేడిగడ్డ బలైపోయింది, అన్నారం సుందిళ్ళ సున్నమైపోయినాయి. ఈరోజు ఈరోజు కాళేశ్వరము మీ 100 కోట్ల దోపిడీకి బలైపోయింది. అందుకే మీరు దీన్ని చాలా అల్కగా తీసుకుంటున్నారు, ఇక్కడ వచ్చిన వాళ్ళని చులకన చేసి మాట్లాడుతున్నారు. మీరు శాసనసభకు వచ్చి నల్గొండలో ఎవడు లేని దగ్గర ఏదేదో మాట్లాడుడు కాదు. మీ గౌరవాన్ని మేమేం తగ్గించం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా సభలో మీరు తెలంగాణ సమాజానికి ప్రయోజనం చేకూర్చే ఏ సూచనలు ఇచ్చినా ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. ప్రత్యేకమైన ఎట్లాగూ శ్వేతపత్రం సాగునీటి ప్రాజెక్టుల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టబోతున్నారు, చర్చలో పాల్గొనండి. మీరు సూచనలు ఇవ్వండి, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మీ బాధ్యతల్ని నెరవేర్చండి. మీ స్వార్థం మీ అధికారం కోసం కాకుండా ప్రజల కోసం ఒక్క క్షణమైనా ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. నీళ్లు లేకుంటే మన ఇంటి మీద నీళ్ల ట్యాంక్ ఉంటే అది ఒకవేళ కారుతుంటే పగిలేటట్టు ఉంటే మనం నీళ్లు తీసేస్తే అది అట్లా కొంతకాలం కనిపిస్తుంది, నీళ్లు నింపితే 2 రోజులకు అది కూలిపోతుంది. సేమ్ ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ కానీ సుందిళ్ళ కానీ అన్నారంలో నీళ్లు నింపలేదు. నీళ్లు నింపితే పెను ప్రమాదం పొంచి ఉన్నది. నీళ్లు నింపినామంటే అంత కొట్టుకపోతుంది. ఈరోజు నీళ్లు లేకుంటే ఎండబెట్టినాం కాబట్టి అది అట్లా నిలబడి ఉన్నది.